नमस्ते कारुकोतल कूस्ते कामडी अयिपोतुंदा महिळल्नि किंचपरुस्तू ओक सेटैर् वेस्ते अदि हास्यमवुतुंदा भूते हास्यानिकि भविष्यत्ता ఈ బూత్ షోస్ మీద ఎన్టీవీ సమర భేరి మోగించింది ప్రస్తుతం ఒక స్పెషల్ డిస్కషన్ కండక్ట్ చేస్తుంది డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసేందుకు సినీ నటి హేమ వచ్చారు అలాగే మాధవి చౌదరి గారు బీజేపీ నాయకురాలు అలాగే రియాలిటీ షో ఫేమ్ అర్జున్ గారు వచ్చారు వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి ఫస్ట్ అర్జున్ గారు మీరు చాలా స్కిట్స్ చేస్తూ ఉంటారు అవునమ్మా మొత్తానికి చాలా ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అసలు మీరు కామెడీకి ఎటువంటి డిఫినిషన్ ఇస్తారు కామెడీ అంటే అందరిని నవ్వించడం ఆనందపరచడం సంతోషంగా ఉండటం అంటే నవ్వడం వేరు నవ్వులు పాలు చేయడం వేరు కదా నవ్వడం అనేది ఇప్పుడు అందరూ మనం ఏదైనా ఒక విషయం అది ఒక ఫన్ గా ఉంటేనే కదా మనం నవ్వుతాం దాన్ని నవ్వులు పాలు చేయడం అంటడం అండవ ఎందుకు అంటే బూతులు వాడితేనో లేతే వల్గారిటీ షోస్ వల్గారిటీ అనేది ప్రదర్శిస్తేనో అది హాస్యం అయిపోతుందా అట్లానే కాదమ్మా ఇప్పుడు ఈ రియాలిటీ షోస్ అన్ని మీరు చూస్తుంటారు ఇప్పుడు జబర్దస్త్ అనేది ప్రజలు బాగా ఆదరిస్తున్నారు కాబట్టి దాని కోసం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము మేమందరం నవ్విస్తున్నాం తప్ప ఎవర్ని మేము అగౌరవపరచలేదు రైట్ మంతో పార్టిసిపేట్ చేయడానికి వైజాగ్ నుంచి సామాజికవేత్త దేవిగారు సిద్ధంగా ఉన్నారు దేవిగారు మీరు అనేక సందర్భాల్లో ఇటీవలి కాలంలో కూడా మహిళా సంఘాల తరపున ప్రొటెస్ట్ చేశారు ఇటువంటి రియాలిటీ షోస్ లో వచ్చేటువంటి వల్గారిటీ మీద అలాగే బూతు కామెడీ మీద ప్రస్తుతం స్పెషల్ షో కండక్ట్ చేస్తుంది ఎన్టీవీ దీని మీద ఒక సమరభేరి మోగిస్తోంది ఇటువంటి రియాలిటీ షోస్ ద్వారా సొసైటీలో ఎటువంటి మెసేజ్ వెళ్తుందంటారు ఒకటి ఏంటి అంటే ఈ రియాలిటీ షోస్ ఏవైతే నడుస్తున్నాయో వాటి మీద మాకున్న ఫీడ్‌బ్యాక్ ఏంటంటే రియాలిటీ షోస్కి రేటింగ్స్ బాగా వస్తున్నాయి ఈ హాస్యం పేరు మీద ఏదైతే అక్కడ చలామణి అవుతుందో అది బాగుంది ఆదరిస్తున్నారు కనుకే కదా కాబట్టి ప్రజలు ఆదరిస్తే అది కరెక్టే అనే ధోరణి కనపడుతుంది అట్లనే మొన్న ఈ ఇంకొక ప్రోగ్రాం గురించి కూడా అతను యాంకర్ ఉన్నాడు అతను మాట్లాడుతూ ఆయన దానికి క్యూలు కడుతున్నారు అని చెప్పి చెప్పారు నేను ఇక్కడ ఒకటే పోలిక చెప్పదలుచుకున్నాను వైన్ షాపుల ముందు ఎక్కడా లేనంత రద్దీ ఉంటుంది వైన్ షాపుల ముందు చాలా క్యూలు ఉంటాయి వాళ్ళు చాలా స్పష్టంగా మీరు క్యూలో నిలబడండి అని కూడా చెప్తుంటారు అయినంత మాత్రాన వైన్ షాపులు మంచివి వైన్ షాపులకు ప్రజాదరణ ఉంది అది ఆమోదయోగ్యమైంది అని ఎవరూ చెప్పరు చెప్తారా ఎవరైనా ఒకటి రెండోది హాస్యం అనే దాన్ని ఎవరైనా ఆహ్వానిస్తారు కొన్ని హాస్యాలు చాలా చక్కగా ఉంటాయి కానీ హాస్యం పేరు మీద వెకిలి చేష్టలు హాస్యం పేరు మీద ఎవరినైనా కించపరచడాలు అది గనక అదే హాస్యం కింద చలామణి చేయదలుచుకుంటుంది ఎందుకంటే మన సమాజంలో చాలా దొంతరలు ఉన్నాయి ఈ దొంతరలో మొదటి దొంతర ఏంటి అంటే ఆడవాళ్ల పట్ల ఏది మాట్లాడినా అది పెద్ద హాస్యం కింద మగవాళ్ళు బాధితులు కాబట్టి ఆడవాళ్ల బాధితులు అని చెప్పేసి ఈ హాస్యానికి అంతటికీ పునాది అది ఈ పునాది ఏర్పాటు చేసుకుని ఒక వైలెన్స్ని ఆడవాళ్ళ మీద మానసికమైన వైలెన్స్ని దృశ్యపరమైన వైలెన్స్ని ఈ ఈ చేష్టల ద్వారా చేస్తున్నారు రెండోది జబర్దస్త్కి సంబంధించి జబర్దస్త్ అవుట్ అండ్ అవుట్ ట్రాన్స్జెండర్స్ మీద వల్గారిటీకి సంబంధించిన ప్రత్యేక అసలు ట్రాన్స్జెండర్స్ రైట్స్ని చాలా ఘోరంగా చెప్పండి మేడం దేవి గారు రైట్ మాధవి చౌదరి గారు అందరూ కూడా హాస్యాన్ని ఎవరైనా ఆహ్వానిస్తారు కానీ అది పరిమితి మించితేనే అపహాస్యం పాలవుతుంది సో ఇలాంటి రియాలిటీ షోస్ ద్వారా ఎటువంటి మెసేజ్ వెళ్తుంది అసలు సొసైటీలో ఇవాళ అసలు ఫస్ట్ బేసిక్గా ఏ సీరియల్ అయినా సరే ఆర్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్స్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏదైనా సరే ముందు ఒక సెల్ఫ్ రియలైజేషన్ కూడా ఉండాలి అంటే కొన్ని చోట్ల చట్టం అన్ని చోట్లకి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రీచబుల్ ఇదివరకు మనం స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఒక సెన్సర్ బోర్డు పెడతామని కానీ సినిమాలు వస్తాయని కానీ అనుకోలేదు కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్నాయి అట్లా అని చెప్పి వాళ్ళు ఇంకా మనకి ఈ టీవీ సీరియల్స్కో లేకపోతే టీవీ షోస్కో ఇంకా సెన్సర్ బోర్డు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు కాబట్టి మనం ఇష్టం వచ్చింది ప్రదర్శించడం ఇష్టం వచ్చింది చేయటం అనేది కరెక్ట్ కాదు ముందు నేను అట్లీస్ట్ క్వశ్చన్ చేసేది ఏంటంటే ఇలాంటి షోస్ ఏదైతే ఉన్నాయో ఈ షోస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అంటే నేను దాంట్లో యాక్టర్స్ని ఎవరిని కించపరచట్లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైవ్లీహుడ్ కోసం చేస్తున్నారు ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఎవరైతే డైరెక్ట్ చేస్తున్నారో అట్ ద సేమ్ టైం ఎవరైతే జడ్జిల్లాగా వచ్చి కూర్చుంటున్నారో వాళ్ళని నేను క్వశ్చన్ చేసేది ఏంటంటే
కొంతన మోరల్ రెస్పాన్సిబిలిటీ లేదా మీకు అంటే డోంట్ యు అట్లీస్ట్ థింక్ ఒక్కసారన ఆలోచించరా మీరు మీరు మీ పిల్లలతో కలిసి కూర్చొని ఆ షో చూడగలరా దాంట్లో మీరు చూపించేయని మీరు పిల్లలు అడిగితే దానికి అర్థాలు చెప్పగలరా వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ గివింగ్ అంటే మీరు సొసైటీకి ఇవ్వాల్సిన మంచి మెసేజెస్ నేమో పక్కన పెడుతున్నారు ఇలాంటి షోస్ మీరు చూపించి పిల్లల్ని ఇంకొకల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ జబర్దస్త్ షో గురించి వచ్చింది కాబట్టి దాంట్లో కూర్చున్న జడ్జెస్ గురించి నేను అడుగుతా ఓ పక్కన మనమేమో విమెన్ రైట్స్ గురించి మాట్లాడతాం విమెన్ ఈక్వాలిటీ గురించి మాట్లాడతాం అట్ ద సేమ్ టైం పార్లమెంటరీ మీట్కి నన్ను ఎల్నివ్వలేదని క్వశ్చన్ చేస్తాము కానీ అక్కడ మన పోలీసులు అరెస్ట్ చేస్తే నన్ను కించపరిచారని ఈయన ఇన్ని మాట్లాడినాళ్ళు మనం అక్కడ కూర్చుని ఎవరిని అవమానిస్తున్నాం అది ఎందుకు ఆలోచించాం బేసిక్గా మనం ఆ ప్లేస్లో కూర్చుని దాన్ని మనం ప్రోత్సహిస్తున్నట్టే కదా అలాంటి షోస్ని ఎందుకు అక్కడ ఎందుకు ఆ సెన్సిటివిటీ ఎందుకు అక్కడ లేదు ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేసి కాదు ఇది కరెక్ట్ కాదు అని మనం అక్కడ ఎక్కడే ఎప్పుడైతే ఎదురు తిరుగుతామో అక్కడే యూ స్టార్ట్ యువర్ రిఫర్మేషన్ ఇవాళ ఎన్నో మనం యాడ్స్ చూస్తాం ఫేర్ అండ్ లవ్లీ లాంటి అక్కడ ఏంటంటే మనకు తెలుసు ఇలాంటి యాడ్స్ కొంతమంది ఫేమస్ సినీ హీరోయిన్స్ కూడా వాళ్ళు తిరస్కరించారు ఎందుకు అని అంటే అక్కడ డిస్క్రిమినేషన్ ఉంది దాని గురించి నేను యాడ్లో యాక్ట్ చేయనని ఎన్నో కోట్ల రూపాయలు వస్తుంది తిరస్కరించారు దే షోర్ దర్ దిస్ వన్ నువ్వెందుకు చూపించలేకపోతున్నావు యాజ్ అ విమెన్ మన అందరం కూడా అంటే ఇవాళ నేను అనేది ఏంటంటే ఒక విమెనే వచ్చి బయటకు వచ్చి అని చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కళ్ళు సొసైటీలో ఎవ్రీబడి ఇస్ పార్ట్ అండ్ పార్సల్ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ పార్ట్ అండ్ పార్సల్ అది అందరూ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ కానీ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరు ఫీల్ అవ్వట్లా ఇవాళ మనం ఒక సీరియల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము డైరెక్ట్ చేస్తున్నాము అని అంటే దానికి మారల్గా మనం ఆలోచించుకోవాలి ఏ ఇవాళ మన పిల్లలతో మనం కూర్చుని మనం చూడలేనప్పుడు అసలు అలాంటి సీరియల్స్ మనం ప్రొడ్యూస్ చేయడం ఎందుకు ఏంటి అని ఇవాళ టీఆర్పీలు అంటున్నారు టీఆర్పీలు ఏంటండి చూసేది పోనీ ఆ టీఆర్పీలో ఇఫ్ యూ కెన్ డిఫరెన్షియేట్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు ఏ సెక్స్ వాళ్ళు చూస్తున్నారు మెన్ చూస్తున్నారా విమెన్ చూస్తున్నారా అంటే ఒక విమెన్ని విమెన్గా కూడా మీరు చూపించట్లేదు అక్కడ సరిగ్గా ఒక మగవాడికి ఒక చీర కట్టేసి దాంట్లో మీరు ఎన్ని రకాలుగా అబ్యూస్ చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు కొట్టడం కానివ్వచ్చు తిట్టడం కానివ్వచ్చు బూతులు వాడటం కానివ్వచ్చు అట్ ద సేమ్ టైం విమెన్ ప్రెజెంటేషన్ అంటే ఆ క్లోతింగ్ అటైర్ అక్కడ కూడా మీరు చాలా డిస్క్రిమినేట్ చేసి చాలా వల్గర్గా చూపిస్తున్నారు సో మై క్వశ్చన్ ఇస్ ఇలాంటి ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ ఇది ఫస్ట్ టైం కాదు దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి దీని గురించి డిస్కషన్ అనేది వచ్చింది ఇవాళ ఏంటి అని అంటే ఎక్కడో కొంతమంది ఎవరో కొన్ని కమెంట్స్ చేస్తే ఆ కమెంట్స్ వాళ్ళు చేస్తే తప్పు ఇక్కడ ఇలా చేస్తే తప్పు కాదా ఇంత విచ్చలవిడిగా ఇన్ని కమెంట్స్ చేస్తుంటే ఇక్కడ పట్టించుకోవట్లేదు అనేది కాబట్టి ఇవాళ రైట్ అండి మన వైజాగ్ వెళ్దాం ఈ కామెంట్స్ గురించి దేవి గారు సిద్ధంగా ఉన్నారు దేవి గారు గతంలో కూడా ఒక సీనియర్ నటుడు అపాలజీ చెప్తూనే క్షమాపణ చెప్తూనే కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారు అంటే రియాలిటీ షోస్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఒక బూత్ కామెడీని ఒక వల్గారిటీని మీరు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఇలా మాట్లాడిన దాన్ని మాత్రమే ఎందుకు తప్పుగా చూస్తున్నారని మీకే డైరెక్ట్ గా కౌంటర్ ఇవ్వడం జరిగింది అంటే ఆశించిన స్థాయిలో ఉద్యమాలు జరగట్లేదు అందరూ ఇది యాక్సెప్టబుల్ కాదు అంటున్నారు కానీ ఆ స్థాయిలో ఉద్యమాలు జరగట్లేదు అనేది మీరు ఏకీభవిస్తారా దీంతో ఒకటి ఉద్యమాలు ఏ స్థాయిలో జరుగుతాయి ఉద్యమాల్లో ప్రయారిటీస్ ఏంటి ఈ నటులు ఉద్యమాలకి సలహాలు చెప్పాల్సిన స్థితిలో వాళ్ళు లేరు రెండవ విషయం ఎవరిని వదిలిపెట్టాము ఎవరిని బుక్ చేశాము ఇప్పుడు ఈ ఈ కామెడీ షోస్ అన్నిటి మీద పిల్స్ పెండింగ్లో ఉన్నాయి ఆ విషయం ఆయనకి తెలిగిపోయి ఉండొచ్చు దట్స్ హిజ్ ప్రాబ్లం గతంలో ఒక సీనియర్ నటుడు చేసిన కామెంట్స్ మీద కూడా దేర్ ఆర్ కేసెస్ ఫైల్డ్ ఆ విషయం మీడియాలో రిపోర్ట్ కాకపోయి ఉండొచ్చు కాబట్టి మొట్టమొదటి విషయం మనకి ఏ విషయం అయితే తెలియలేదో దాని మీద కామెంట్ చేయటం మానేసేయండి రెండవ విషయం మీ విషయం మీరు చెప్పండి దేని మీద మేము చేశాము దేని మీద మేము చేయలేదు ఇదే డిఫరెంట్ థింగ్ మీరు మీ విషయం మీద తేల్చిన తర్వాత మిగిలిన వాటి మీద తేలిస్తే బాగుంటుందంటే మాట్లాడుతాం అంతేగాని నీకు సున్నా మార్కులు వచ్చినాయి అంటే పక్కవాడికి కూడా సున్నా వచ్చినాయి అని చెప్పడం వల్ల ఉపయోగం లేదు తర్వాత విషయం నేను చెప్పదలుచుకుంది అక్కడ జబర్దస్త్లో కూర్చుంటున్న ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆ ప్రజాప్రతినిధి చేస్తున్న ఆమె అది వృత్తి అనుకుంటున్నారు ఆమెకు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం మీలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధుల రంగంలో ఉన్న వాళ్ళు ఈ రకమైన కామెంట్స్ చేయటం కానీ ఈ రకమైన ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం కూడా అది మీకు సంబంధించిన మిమ్మల్ని తక్కువ చూసుకునే వ్యవహారం తప్ప అది మీకు ఉపయోగపడేది కాదు అని తరువాత దీన్ని డిఫరెంట్గా చేసి చూడాలి ఒక పొలిటికల్ యాంగిల్లో ఒక శాసనసభ్యురాల్ని ఒక సభకి పిలిచి అవమానించడం వేరు దాన్ని దీనికి లింక్ పెట్టడం వేరు ఈ రెంటిని రెండు విడివిడి అంశాలుగా చూడాలి తర్వాత అంశం వచ్చేసరికి మహిళా సంఘాలు ఏం చేయాలి మహిళా సంఘాలు ఏం చేయకూడదు ఎట్లా చేయాలి ఇవాళ మాట్లాడుతున్నారు కానీ మహిళా సంఘాలకు ఉండే పనిభారం ఏంటి వాటి ప్రాధాన్యతలు ఏంటి వీటన్నిటికీ సంబంధించి కూడా ఒకసారి అందరూ పునరాలోచించుకోవాలి అంటే ఈ సమాజంలో ఉండే మంచి చెడులన్నిటికీ
ముఖ్యంగా మహిళల ఇష్యూస్ అన్ని మహిళా సంఘాలే రియాక్ట్ అవ్వాలా మహిళా సంఘాలే చేయాలా పోలీస్ ఏం చేస్తారు ప్రభుత్వం ఏం చేస్తుంది సోకాల్డ్ ప్రపంచానికి నీతులు చెప్తున్న సినిమా రంగం ఏం చేస్తుంది ఊరందరికీ నీతులు చెప్పే మీడియా ఏం చేస్తుంది వాళ్ళు ఊరందరికీ నీతులు చెప్తారు నీతి కథలు చెప్తారు వాళ్ళు మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చింది ప్రసారం చేస్తారు కాబట్టి బాధ్యత ఎవరి మీద లేదు బాధ్యత ఉంది కేవలం మహిళా సంఘాల మీదేనా కాబట్టి ఇవన్నీ మానేయండి మానేసి ఇంకొక విషయం కూడా ఈ మీడియా రంగంలో విపరీతమైన సెక్చువల్ హెరాస్మెంట్ విమెన్ మీద ఉన్నట్టుగా ఈ పబ్లిక్ లో కామెంట్స్ చేయటం బహిరంగ వేదికల మీద ఇలాంటి పరమ దుర్మార్గమైన కామెంట్స్ చేయటం ఒక భాగం అది కాకుండా ఇప్పుడు మా దృష్టికి వస్తున్నాయి మొత్తం మీడియా రంగంలో స్త్రీల మీద విపరీతమైన అబ్యూస్ జరుగుతోంది అని దీనికి సంబంధించి వర్క్ ప్లేసెస్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కు సంబంధించిన చట్టం దీనికి వస్తుంది రెండోది కంగనా రావణత్ చాలా స్పష్టంగా చెప్పింది ఆమె మొత్తం సినిమా రంగంలో బాలీవుడ్ సినిమా రంగం గురించి చెప్పింది ఆమెకు అనుభవం ఉంది కాబట్టి ఇది మేల్ చోవనిస్టిక్ గా నడుస్తోంది అని చెప్పి ఎస్ అది పూర్తిగా 100% 200% తెలుగు సినిమా రంగానికి అది అప్లై అవుతుంది కాబట్టి దీని థీమ్ గాని దీని స్క్రిప్ట్ గాని మొత్తం ఆడవాళ్ళని ఆడవాళ్ళ దేహాలని అవమానపరిచేదిగా ఉంది ఈ విషయాన్ని సినిమా రంగం గాని మీడియా రంగం గాని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది సినిమా రంగం పట్ల లేకపోతే కొంతమంది వ్యక్తుల పట్ల కోపంతోనూ ద్వేషంతోనూ చెప్పట్లేదు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన దశలో ఉన్న మీరు ఈ లోపాలు సరిచేసుకోవడం మీ బాధ్యతగా భావించాలని మాత్రమే తెలియజేస్తున్నాం అంటే ఉద్యమాలు చేస్తున్నారు కేవలం మహిళా సంఘాలదేనా బాధ్యత రెస్పాన్సిబిలిటీ అలాగే సొసైటీకి ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ గానీ లేకపోతే అలాంటి రియాలిటీ షోస్ చేసే వాళ్ళకి గానీ ఉంది అని అంటున్నారు కానీ మీరే ఎక్కువగా అప్పర్ పార్టిసిపేషన్ చేస్తున్నారు కాబట్టి ఉద్యమం నీరు గారిపోవడానికి డబ్బు ప్రలోభాలు కావచ్చు అలాగే దానికి ఆశించిన స్థాయిలో సపోర్ట్ లేకపోవడం కూడా ఒకటి అంటున్నారు మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని ఉద్యమాలు అసలు మొదటి విషయం ఇది ఏదైతే నడుగుతుందో ఇది ఉద్యమం కాదండి ఇది ఒక సింపుల్ కేస్ ఆఫ్ డిగ్రేడింగ్ విమెన్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్ ఇది ఒక కేసులన్నీ ఉద్యమాలు కావు రెండోది ఇది నీరు గారిపోయే అవకాశమే లేదు కేసు ఫైల్ అయిన తర్వాత దాని మీద రియాక్ట్ అవ్వాల్సింది పోలీసులు అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ తర్వాత గతంలో జరిగిన అనేకం మేము వేసిన కేసులన్నీ కోర్టు దాకా వెళ్ళాయి కొన్ని హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి నీరు గారిపోవడం అంటే ఏంటి అంటే కేసుల నుంచి మేము వైదొలిగామా మాకు ఎవరైనా డబ్బులు పెట్టారా ఏ నిరూపణలు లేకుండా పై పైన ఇది ఇది ఇప్పుడు మీడియాలో సంచలనంగా లేదు కాబట్టి ఇప్పుడు 9-7 సంవత్సరాల క్రితం వేసిన పిల్లు ఆటా మీద వేసిన కేసు పిల్లు పెండింగ్లో ఉన్నాయని మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు వాటి ఫాలో అప్ మీడియాలో జరగట్లేదు కాబట్టి అవి లేవు అనుకోవడం పొరపాటు తర్వాత ఆర్థికమైన పరిస్థితులు అంటారా మహిళా ఉద్యమానికే కాదు ప్రజా ఉద్యమాలన్నిటికీ ఆ లోటుపాట్లు ఉన్నాయి వాటిని ప్రజల నుంచి మేము ఎట్లా చేసుకోవాలి ప్రజలు ఎలా మమ్మల్ని ఆదరిస్తారు అనేది తర్వాత ఇష్యూ మేము చేస్తున్న పనులు నిజంగా ప్రజలకు ఆమోదయోగ్యం అయితే ఇంత అంత మా ఖర్చులు ఏవైతే ఉంటాయి చిన్న చిత్త ఖర్చులు వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దాట్ రైట్ అండి థ్యాంక్ యూ దేవి గారు అలాగే షోలో పార్టిసిపేట్ చేయడానికి కవిత గారు వచ్చారు టీడీపీ నాయకురాలు నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో కవిత గారు రియాలిటీ షోస్ అలాగే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి బూత్ కామెడీల మీద సర్వత్ర చర్చ నడుస్తుంది పెద్దవాళ్ళు ఓన్లీ పెద్దవాళ్ళకు మాత్రమే ఈ షోస్ చిన్నపిల్లలు చూడకూడదు అనేది ఏమన్నా అలాంటిది పెట్టి ఇలాంటి షోస్ నడిపితే బెటర్ ఏమో అది ఎవరు చెప్పాలి చూసేవాళ్ళు చూస్తున్నారు తీసేవాళ్ళు తీస్తున్నారు సో చెప్పాలి అని అంటే దానికి డెఫినెట్గా ఏదైనా ఒక రూల్ తీసుకొని రావాలి మాకు సెన్సార్ ఎలాగుందో అలాగే ఎవరైనా ఇటువంటి విషయాల గురించి ఫైట్ చేయాలి అని అనుకుంటే దాన్ని మనం గవర్నమెంట్ దగ్గర కూడా అప్లికేషన్ పెట్టుకొని టీవీ అనేది ఇంట్లో చిన్నపిల్లలు కూడా చూస్తారు కాబట్టి దానికి పెద్ద చిన్న ఏమి ఉండదు అందరు కలిసి చూస్తారు కదా ఎవరైనా చూస్తారు కాబట్టి దానికి కూడా ఒక సెన్సార్ అనేది రావాలి అని చెప్పి స్ట్రాంగ్గా తీసుకురావచ్చు తీసుకొని వచ్చి అందరు ప్రొడ్యూసర్స్కి మనం దాన్ని సర్క్యులర్ ఆటోమేటిక్గా గవర్నమెంట్ అంటే ఆటోమేటిక్గా సర్క్యులర్ అయిపోతుంది లేదా మూవీస్కి ఎలాగా మనం సెన్సార్ అనేది పెడుతున్నామో సో ఇక మీదట టీవీ ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా దానికి కూడా ఒక సెన్సార్ సర్టిఫికేట్ అనేది పెట్టచ్చు పెడితేనే టెలికాస్ట్ చేసేలాగా చేస్తే ఇంకా అసలు చాలా అది
కూల్ గాను డిగ్నిఫైడ్ గాను ఉంటుంది. ఇటువంటి డిస్కషన్స్ కి వాటికి తావుండదు. సో అటువంటి ఇంకా సెన్సార్లో కూడా ఇంకా అవకతవకలు చేసి ఏదైనా చేస్తున్నారన్నా కూడా మనం దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అంటే హైయెస్ట్ రేటింగ్ వస్తున్నటువంటి టీఆర్పీ రేటింగ్ ఉన్న ప్రోగ్రాము అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ వాదన. ఆబ్వియస్లీ కరెక్టేనండి. డెఫినెట్ గా ఇప్పుడు జబర్దస్త్ మీద తీసుకున్నారంటే హైయెస్ట్ రేటింగ్, అంటే రేటింగ్ మీన్స్ వ్యూవర్షిప్ ఎక్కువ ఉంది. సో మనం ఇప్పుడు చూసే వాళ్ళని బ్లేమ్ చేస్తామా, తీసేవాళ్ళని బ్లేమ్ చేస్తామా, టెలికాస్ట్ చేసేవాళ్ళని బ్లేమ్ చేస్తామా? ఇక్కడ మనకి త్రీ గ్రూప్స్ ఉన్నాయి. ఈ త్రీ గ్రూప్స్ లో మనం ఎవరిని బ్లేమ్ చేయాలి చెప్పండి. నేను ఎప్పుడు చూడలేదండి, నేను జబర్దస్త్ ప్రోగ్రామ్ అసలు చూడలేదు. ఎందుకంటే అది నాకు ఆ టైంకి అంతా ఇంట్లో అందరు పిల్లలకి భోజనాలు అవి ఉంటాయి. టీవీ నేను చాలా తక్కువ చూస్తాను. బట్ నేనేంటంటే ఈ మధ్య కాలంలో లేదండి, నాకు అసలు నేను ఎవరికి భయపడనని అందరికీ తెలుసు. ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. ఎందుకంటే ఇట్ ఇస్ అ నోన్ ఫ్యాక్ట్. నావే కొన్నిసార్లు మేడం వచ్చింది చూడండి అని అంటే నేను పెట్టేటప్పటికి అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇంట్లో ఏంటంటే మా బాబు ఎప్పుడు చూసినా మ్యూజిక్ ఛానల్ ఒకటి, తర్వాత ఈ కార్టూన్ నెట్వర్క్ ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. కొంచెం మేము అటు ఇటు వెళ్ళినా కూడా ఇంకా ఇంట్లో అలాగా. సో కొన్నిసార్లు ఏదైనా నేను చూడాలి అని అనుకుంటే రిక్వెస్ట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెట్టుకోవడం జరుగుతుంది, కానీ ఎప్పుడు జబర్దస్త్ అనేది యాడ్ వస్తుంది చూడండి మామూలు వేరే ప్రోగ్రామ్ అలా నేను చూసాను. కానీ త్రూ అవుట్ ప్రోగ్రామ్ మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. బట్ నేను విన్నాను ఏంటంటే ఇలా ఏమంటారు అబ్బాయిలు అమ్మాయిల వేషంలో ఉండడం, డబుల్ మీనింగ్ గా ఉండడం అనేది విన్నాను నేను. బట్ ఏంటంటే నేను నిజంగానే చెప్తున్నానండి, డీటెయిల్ గా చూస్తుంటే డెఫినెట్ గా నేను మాట్లాడి ఉండేదాన్ని. హేమగారు ఆన్ స్క్రీనే ఇంత కించపరుస్తూ మహిళల్ని షో నడుస్తుంది, అంటే మహిళని కించపరుస్తూ సెటైర్ వేస్తేనే ఆ షో పండుతుంది. షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఆన్ స్క్రీనే ఇంత ఇదిగా కించపరుస్తున్నప్పుడు ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది అసలు ఆన్ ద సెట్? నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను జబర్దస్త్ గురించి మాట్లాడడానికి రాలేదండి, నేను లేడీస్ గురించి మాట్లాడడానికి వచ్చాను ఈరోజు. ఓకేనా, జబర్దస్త్ ప్రోగ్రామ్కి మనమే వీళ్ళకి ఒక పబ్లిసిటీ ఇస్తున్నామేమో అనిపిస్తుంది నాకు యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, నేను లేడీస్ గురించి మాట్లాడడానికి వచ్చాను. దేవి గారు ఇప్పుడు మాట్లాడుతూ లైవ్లో మాట్లాడారు, మొన్న కూడా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఆవిడ ఇంటర్వ్యూలు అన్నీ కూడా నేను అన్నీ చూశాను. ఆవిడ ఇండస్ట్రీ యావత్ ఇండస్ట్రీ మొత్తం ఆడదాని శరీరం అమ్ముకుని బతుకుతుందని ఆవిడ చెప్పారు దేవి గారు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో. ఓకేనా, ఏంటి ఆడదాని శరీరం అమ్ముకుని ఇండస్ట్రీ యావత్ ఇండస్ట్రీ ఆడదాని శరీరం అమ్ముకుని బతుకుతుంది అని చెప్పి ఆవిడ కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు ఆవిడ ఇండస్ట్రీ ఉన్న ఆడవాళ్ళందరూ, అంటే నాకు సెన్స్ అర్థం కాలే, ఆవిడ చెప్పిన సెన్స్ నేను విన్నప్పుడు నాకు అర్థం కాలే ఆవిడ ఏమనుకుంటున్నారు ఆడవాళ్ళని నాకు అర్థం కాలే. ఇంకొక దాంట్లో ఎక్స్క్లూజివ్ వాళ్ళకి సంబంధించిన ఒక మహిళ లేడీ మేకప్ వేసుకుని నటించడాలు మాకు రావు ఇట్లా మాట్లాడారు. అంటే మేము మేకప్ వేసుకుంటే నా బిడ్డకి పాలిస్తే అది నటించి నేను పాలిస్తున్నట్ట, నా బిడ్డకి నా ముగ్గురితో నేను కాపురం చేస్తున్నాను అది నటిస్తానా? అంటే నేను నా ఒక్కదాన్ని తీసుకోవట్లేదండి. చాలామంది ఆడవాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు ఇండస్ట్రీ మొత్తం గురించి ఇట్లా మాట్లాడారు ఆవిడ. ఏ సెన్స్తో మాట్లాడారు అంటే ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్లే కాదా? ఇప్పుడు ఒక ప్రాస్టిట్యూషన్లో ఒక ఇండస్ట్రీ అమ్మాయి దొరికింది, మీడియా వాళ్ళు ఏకేస్తారు ఆ ఫోటో ఈ ఫోటో ఈ ఫోటో ఆ ఫోటో లేదు. చెప్పేది ఒక్క నిమిషం చెప్పేది వినండి, మీరు మాట్లాడేటప్పుడు నేను ఎక్కడ ఇంటరప్షన్ అవ్వలేదు, నేను మాట్లాడేటప్పుడు ఇంటరప్షన్ అవ్వకండి. సో అది వేసి చూపించేటప్పుడు ఈ ఒక్క లేడీ మహిళ ఎవ్వరూ కూడా ఎందుకు ఆ అమ్మాయిని మాత్రమే వేస్తున్నారు, ఆ అమ్మాయిది ఒకటే తప్పు కాదు కదా, సో దాంతో పాటు ఎవడో ఒకడు ఉంటాడు వాళ్ళు ఏరి ఎవ్వరు క్వశ్చన్ చేయరు. అది ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని స్కూల్ నుంచి తీసేశారు, ఆ అమ్మాయి మనోవేదన ఎలా ఉంటుంది? మానవ హక్కుల సంఘాలు కూడా వచ్చి ఎప్పుడూ మాట్లాడలేదు మీడియాలో, అదొకటి. తర్వాత ఈవిడ అంటున్నారు ఇప్పుడు బోల్డ్ సమస్యలు ఉంటాయి అన్ని నేనే చూడాలా, మేమే మహిళలే పట్టించుకోవాలా, మహిళా సంఘాలే పట్టించుకోవాలా అని దేవి గారు మాట్లాడారు. చాలా బాగుంది, మహిళా సంఘాలు అక్కర్లేదు, మీడియా వాళ్ళు కూడా పట్టించుకోవచ్చుగా. ఎక్కడైనా ఒక తప్పు జరిగినప్పుడు ఈ తప్పు మీరు ఎందుకు చేస్తున్నారు, మిమ్మల్ని మేము బాయ్కట్ చేస్తున్నాం, మీరు ఇంకొకసారి ఇట్లాంటి మాట్లాడితే మీ మీడియా ఫంక్షన్స్కి మేము రాము, మీ ఆడియోస్ మేము కవర్ చేయం అని మీరు ఎవరైనా రెవల్యూషన్ తీసుకున్నారా? లేదు. ఓకే, ఇండస్ట్రీలో ఒక అమ్మాయి తప్పు చేసింది, దానికి ఎన్ని కష్టాలు ఉన్నాయో వీళ్ళున్నారు
పాప మన దేవి గారు వీళ్ళందరూ కూడా మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో లేని వాళ్ళని ఒక కురుగ్రామంకి వెళ్ళి వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు రేపులకు గురవుతున్నా లేదంటే ఇంకేదైనా సమస్యలు ఉంటే వీళ్ళు అవేర్నెస్కి వెళ్తారు. ఏ రోజైనా ఇండస్ట్రీ ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి ఏమ్మా నీ కష్టం ఏంటి నువ్వు ఇండస్ట్రీలో చేస్తున్నావు నీకు వేషాలు వస్తున్నాయా సగం సగం అంటారు కదా 50-50 ఆడవాళ్ళ మేము ఎక్కడికి వెళ్ళినా మాది సమానం అంటాం కదా. ఇండస్ట్రీ ఆడవాళ్ళకి కొన్ని క్యారెక్టర్సే వస్తాయి మగాళ్ళు 100 మంది క్యారెక్టర్లు యాక్ట్ చేస్తాయి నలుగురు ఆడవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు డైలాగులు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు. ఎప్పుడైనా వచ్చి మా సమస్యలు ఏంటమ్మా మీరు ఎలా ఉన్నారు మీరు ఒక షీటీ ఏర్పాటు చేసుకోండి నేను సినిమా గురించి కాదు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. రియాలిటీ షో ఎందుకు చేస్తున్నాం మనం ఆడవాళ్ళని కించపరుస్తున్నారనే కదా ఈ ప్రోగ్రామ్ పెట్టాం. అవును మరి అప్పుడు ఇది కూడా లేడీసే కదా నేను మాట్లాడేది లేడీస్ గురించినే కదా అంటే మీరు ఓన్లీ జబర్దస్త్ గురించి మాట్లాడదాం అంటే మాట్లాడదాం ఓకే కానీ లేడీస్ నేను మాట్లాడేది ఆడవాళ్ళ గురించి రియాలిటీ షో గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం చెప్పండి. అక్కడ బూత్ కామెడీ నడుస్తుంది కాబట్టి బూత్ కామెడీ ఎవరి మీద నడుస్తుంది ఆడవాళ్ళ మీద నడుస్తుంది. నేను అదే అడుగుతున్నానండి నేను లేడీస్ గురించి అడుగుతున్నాను. ప్రాస్టిట్యూషన్ గురించి మాట్లాడట్లేదండి నేను ప్రాస్టిట్యూషన్ జరిగింది ఆ అమ్మాయికి ఇలా జరిగింది ఆ అమ్మాయి ఎందుకు చేస్తుంది ఆ అమ్మాయి మనిషి కదా ఆడది కదా అంటే ఇప్పుడు అడుక్కునేది ఆడది కదా ప్రైమ్ మినిస్టర్ అయితేనే లేడీనా కాదు కదా లేడీ అంటే కింద నుంచి పైదాకా అందరూ లేడీసే మన లేడీస్ అందరికీ సెక్యూరిటీ ఇవ్వాలి. అమ్మాయి అడుగుతుంటుందా ఇంకొకటి చేస్తుందా ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉందో మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగారా? ఇండస్ట్రీలో వేషాలు చాలా మందికి రావట్లేదు పాత ఆర్టిస్టులు చాలా మంది రోడ్ల మీద బట్టలు కట్టుకోవడానికి కూడా లేని వాళ్ళు కూడా ఉండుండొచ్చు ఇల్లు లేని వాళ్ళు ఉండుండొచ్చు. అమ్మ మీరు అందరూ ఇక్కడ గవర్నమెంట్ లో జాయిన్ అవ్వండి ఇటు మీకు ఇలా వస్తుంది గవర్నమెంట్ నుంచి మీరు ఇలా ఉండొచ్చు లేకపోతే మీరు ఇలా మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి మీరందరూ కలిపి ఒక అసోసియేషన్ పెట్టుకోండి మీకు ఇలా జరుగుతుంది మీకు 50% వేషాలు రావాలి మీరు ఇలా చెయ్యండి అని ఎవరైనా ఒకళ్ళు వచ్చి అడిగారండి. అంటే ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్లే కాదా మేము మనుషులమే కాదా మేకప్ వేసుకోవద్దు ఒక్క నిమిషం మేకప్ వేసుకుని నటించడం రాదు అని చెప్పడం తప్ప కాదా చెప్పండి. నేను చెప్పేది వినండి చెప్పండి. ఇక్కడ రియాలిటీ షోస్ లో జరిగేటువంటి వల్గారిటీ గురించి వల్గర్ కామెడీ గురించి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని చూడలేని పరిస్థితి వస్తుంది దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అవునండి ఇప్పుడు మీమ్ ఛానల్లో మామూలుగా న్యూస్ ఛానల్లో కూడా ఒక అమ్మాయి బ్రోత్లో మా అమ్మాయి అడుగుద్ది అమ్మ బ్రోత్లు అంటే ఏంటమ్మా ఆవిడ ఏం చేస్తుందమ్మా అని అడుగుతారు. అప్పుడు నేను నా కూతురికి ఏం చెప్పాలి? మీరు చూపించేది కరెక్టా? అది అమ్మాయి నేను అనేది ఓన్లీ ఇండస్ట్రీ ఆడవాళ్ళు కాదండి బయట ఇండస్ట్రీలో సమస్య గమనించాలి. ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిందో లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ కాదండి బయట అమ్మాయిలు కూడా మీరు ఛానల్లో పలానా బ్రోత్ల హౌస్ లో ఇంతమంది అమ్మాయిలు పట్టుకొచ్చాం ఇక్కడ ఈ అమ్మాయి అడుక్కు తింటుంది ఈ అమ్మాయి ఇది చేస్తుంది అని ఫోకస్ చేసి చూపిస్తారు కదా మీరు మీడియా వాళ్ళు. వాళ్ళు ఆడవాళ్ళు ఏంటి సోషల్ అవేర్నెస్ తీసుకురావడం తప్పు జరిగితే తప్పు జరిగింది కదా అప్పుడు వాళ్ళు ఒక వ్యక్తి ఆడియో ఫంక్షన్ లో మాట్లాడినప్పుడు మీడియా అంతా అక్కడ ఉంది ప్రింటింగ్ మీడియా ఉంది ఈ మీడియా కూడా ఉంది మీరందరూ బాయ్కాట్ చేయొచ్చు కదా. ఏ ఎందుకు ఇలా మాట్లాడారు కదా నవ్వారు కదా అది నేను అంటున్నాను అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా నవ్వారు కాదంటే లైవ్ మళ్ళీ చూడండి ఆడియన్స్ కూడా నవ్వారు అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ ఏ చెప్పు తెగుద్దా అని అనొచ్చు కదా ఎవరు అనలేదు మీడియా వాళ్ళు అనలేదు అక్కడ ఉన్న ఆడవాళ్ళు నేను దాన్ని సమర్థించట్లేదు నేను అదే చెప్తున్నాను మీడియా ఎదిరించాలా లేదా అక్కడ మీడియా ఉంది కదా మీరు సపోర్ట్ చేయండి మీరు చెప్పుతున్నాను మీరు ఎందుకు చెప్పుతూ నేను అదే చెప్తున్నాను కదా నా తండ్రి తప్పు చేశాడు నేను చంపేయమంటారా వాడిని చంపేనా నా తండ్రి తప్పు చేశాడు చంపేనా సీనియర్ ఆర్టిస్ట్ మాట్లాడినప్పుడు ఉప్పు తీసుకుని కొడతానని అన్నారా? నేను ఇండస్ట్రీకి సంబంధించిన దాన్నే కాదని నేను అనట్లేదు నేను ఒకటే చెప్తున్నాను మీరందరికీ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళని మేకప్ వేసుకుని యాక్ట్ చేసే అలవాటు మాకు లేదు. మీరు వన్ సెకండ్ మ్యామ్ మీరు చెప్పండి మీరు ఇప్పుడు మాట్లాడతారా చెప్పు తీసుకుని కొడతానని మీరు లేడీనే కదా అది తప్పుడు మాట్లాడ దేవి గారు మేమే ఎదిరించాలా ప్రతి చోట మీడియా ఎదిరించకూడదా? మీడియా ఎందుకు ఎదిరించాలి? స్పాట్ లో ఉన్నారు మీరు ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదని అడుగుతున్నానండి. ఇక్కడ అంశం మీడియా కాదండి లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించింది కదా. ఓన్లీ రియాలిటీ షోస్ లో
రియాలిటీ షోస్ లో ఆడవాళ్ళని ఎందుకు ఇది చేస్తున్నారనే కదా నేను అంటున్నాను ఇండస్ట్రీ అవనేండి రియాలిటీ షో అనేది ఏంటంటే మీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మీడియా ఎత్తి చూపించింది కాబట్టి వేలెత్తి చూపించింది కాబట్టి మీకు అక్కస చూపిస్తున్నారు మీరు నేనేం చూపించట్లేదండి చాలా విషయాలు వేలెత్తి చూపిస్తారు మీరు దాని నేను ఒకటి సపోర్ట్ చేయాలి వైజాగ్ లో దేవి గారు ఉన్నారు మీరు ఆ దేవి గారిని అడగండి దేవి గారు నమస్తే అండి ఒకసారి హేమ గారు మీతో మాట్లాడతారు రైట్ నేను విన్నాను ఒకటి హేమ గారు మేకప్ వేసుకొని అని ఎవరు మాట్లాడినా నాతో సహా అది సరైన పద్ధతి కాదు మాట్లాడడం తప్పు మేకప్ వేసుకున్న స్త్రీల దుస్తులు అలంకరణకి సంబంధించి స్త్రీలు ఇట్లా ఉండడం వల్ల ఇలా జరిగింది అనే కామెంట్ని మేము సుదీర్ఘకాలం నుంచి ఖండిస్తూ ఉన్నాం స్త్రీల దుస్తుల మీద కామెంట్ జరిగిన ప్రతి సందర్భంలో అనేక డిస్కషన్స్లో మేము ఈ మాట అన్నాం కాబట్టి అది ఎవరన్నప్పటికీ మా వైపు నుంచి ఎవరైనా ఉంటే అది సరైనది కాదని చెప్తున్నాను ఒకటి రెండో అంశం ఆడదాని శరీరం మీద సినిమా రంగం బతుకుతోంది అనేది ఆడవాళ్లకు సంబంధించిన విషయం కాదు ఆడవాళ్ళని అశ్లీలంగా చూపించడం ఆడపాత్రల్ని అశ్లీలంగా చూపించడం ఆడవాళ్ళని విశృంఖలంగా చూపించడం వాళ్ళ తెలివితేట లేని బొమ్మల్లాగా చూపించడం వాళ్ళని అంగడి సరుకుగా చేసుకోవడం అనేది సినిమా రంగం మొత్తానికి సంబంధించిన పాపం అది ఆడవాళ్ళకి సంబంధించిన పాపం కాదు దేవి గారు వన్ సెకండ్ మీ మాటకి నేను అడ్డొస్తున్నాను ఈ సినిమాలో వల్గారిటీగా చూపిస్తున్నారు ఇది అంటే గవర్నమెంట్ ఆల్రెడీ మనకు సెన్సార్ బోర్డు అనేది ఒకటి ఇచ్చింది సెన్సార్ బోర్డులో మన ఆడవాళ్ళు కూడా ఉంటారు మగవాళ్ళు కూడా ఉంటారు చెప్పలేకపోతున్నారు వాళ్ళ గురించి ఎప్పుడు ఒక మాట కూడా ఎందుకు మాట్లాడలేదు ఇటు మీడియా వాళ్ళు కానీ ఇటు వీళ్ళు కానీ ఎందుకు మాట్లాడలేదు సెన్సార్ బోర్డులో వాళ్ళు ఇలా తీస్తే మేము సినిమా రిలీజ్ చెయ్యము అంటే గనక చెయ్యరు కదా మేడం చెప్పారు సెన్సార్ బోర్డుకు సంబంధించి సెన్సార్ బోర్డు ఆఫీసుల ముందు కూడా ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి సెన్సార్ బోర్డుని ఎవరూ సమర్థించట్లేదు సెన్సార్ బోర్డు రాజకీయ నిర్వాసితుల కేంద్రంగా తయారైంది అనే స్టేట్మెంట్స్ రిపీటెడ్గా మహిళా సంఘాల నుంచి వచ్చాయి సెన్సార్ బోర్డులో ఉండాల్సిన మహిళా సంఘాల ప్రతినిధులు ఎవరూ మాట్లాడగలిగే వాళ్ళని పెట్టట్లేదు వాళ్ళ చేలాలు చెంచాలను పెట్టుకుంటున్నారు ఎవరైనా కానీ స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళని పక్కన పెట్టేసి మరీ వాళ్ళ వ్యవహారం నడుపుకుంటున్నారనేది సెన్సార్ బోర్డులో ఉన్న అరుణా వ్యాస్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ చెప్పారు మేము వేటికైతే అబ్జెక్ట్ చేస్తామని చెప్తారో అట్లాంటి సందర్భాల్లో మమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళు పని అడుక్కుంటున్నారు అని చెప్పి సెన్సార్ బోర్డు ఫంక్షనింగ్ని ఎవరూ ఆమోదించట్లేదు సెన్సార్ బోర్డుకు సంబంధించిన అవకతవకల్ని సరిచేయాలనే చెప్తున్నాం తరువాత సెన్సార్ బోర్డు ఒక్కటే సరిపోదు దీన్ని రెగ్యులేట్ చేయడానికి సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలి అని చెప్పి చెప్తున్నాం సినిమా రంగాన్ని మేము అడుగుతుంది ఒకటే మీరు కొంచెమన్నా సమాజానికి బాధ్యత వహించి మిమ్మల్ని మీరు రెగ్యులేట్ చేసుకోండి మీ మీద మీరు నియంత్రణ పెట్టుకోండి ప్రపంచం అంతటి వైపు నుంచి రెగ్యులేషన్ పెట్టుకోవాలని చూడకండి అని స్పష్టంగా చెప్తున్నాం రెండు తరువాత మీరు మాట్లాడిన దాంట్లో ఈ సెక్స్ వర్క్లో దొరికిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మహిళా సంఘాలు మాట్లాడలేదని అన్నారు నేను స్వయంగా మాట్లాడాను వందల సార్లు వాళ్ళు దొరికిన ప్రతి సందర్భంలో రెండు ప్రశ్నలు వేశాను మీకేమి హక్కు ఉంది ఆ అమ్మాయి జీవితాన్ని అలా మీరు మీడియా మీద ఏకటానికి తప్పు ఆడపిల్లదైని అయ్యి మీరు బుక్ చేసినప్పుడు ఆమెతో ఉన్న వాళ్ళు ఎవరూ ఎందుకని కేసులో రాలేదు అనే విషయం మీద తీవ్రమైన యుద్ధ వాగ్వివాదాలు మాకు జరిగిన సందర్భాలు మీరు చూడండి ఏ ఒక్కళ్ళు మహిళా సంఘాల నుంచి ఆ వర్క్లో దొరికిన ఆడవాళ్ల గురించి మాట్లాడడం లేదు తర్వాత సెక్స్ వర్క్లోనో ఇంకో చోట దొరికిన ఆడవాళ్ళు ఎవరి మోకాలు మీడియా చూపించినా వాళ్ళ మీద కేసులు పడతాయనే విషయం మీడియాకు తెలుసు వాళ్ళని గుర్తింపజేయటానికి అవసరమైన ఏ ఒక్క చిన్న ఆధారాన్ని మీడియా ఇచ్చినా కేసు వేస్తామని చాలా స్పష్టంగా మీడియా వాళ్ళందరికీ మేము చెప్పున్నాం అది చట్టం కూడా తరువాత మీరు అడిగిన చాలా న్యాయమైన ప్రశ్న సినిమాలో ఉండే ఆడపిల్లలకు సంబంధించిన అన్యాయాలను మీరు ఎప్పుడైనా మహిళా సంఘాలు టేకప్ చేశారా అని అనేక సందర్భాల్లో మహిళా సంఘాలు అనేక కేసుల సందర్భంగా మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు అమ్మ మీరు ఒక సంఘం పెట్టుకోండి లేదు మేమొచ్చి పెడతాము ఎవరిని అప్రోచ్ అవ్వమంటారో చెప్పండి అన్నప్పుడు ఆ వ్యక్తులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా భయపడ్డారు మీడియాలో కానీ ఈ మీడియాలో ఉన్నవాళ్ళు కూడా లేకపోతే అటు సినిమా రంగంలో ఉన్నవాళ్ళు కానీ మాకుండే ఆ కొన్ని ఛాన్సులు కూడా ఉండవు అక్కడ ఉండే పరిస్థితి మీకు అర్థం కావట్లేదు మీరు చాలా తేలిగ్గా చెప్తున్నారు యూనియన్ పెట్టుకోండి లేకపోతే మీ హక్కుల కోసం నిలబడండి మేము తోడుంటామని కానీ రోజువారీ హెరాస్మెంట్ ఎదుర్కోవాల్సిన వాళ్ళ మేము అని వెనక్కి తగ్గారు మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఇవాళ కూడా మీకు చెప్తున్నాం ఎవరైనా ఇద్దరు ముగ్గురు సిద్ధంగా ఉన్నప్పటికీ మహిళా సంఘాలు సినిమా రంగంలో మీడియా రంగంలో ఉండే ఆడవాళ్ళ ఇష్యూస్ టేకప్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాయి విఆర్ విత్ యూ ఏ రంగంలో ఉన్న ఆడవాళ్ళు
उपयोग उपयोग कमर्शियलाइजेशन तप्पंटुन्नानु तप्प व्यक्तुलुगा वाळ्ळ तप्पनि मेमु अंटलेदु సారీ దేవి గారు మీరు చెప్పింది చాలా న్యాయంగా ఇప్పుడు బాగుంది కాకపోతే మీ వాళ్ళలో మీ సంధ్య గారే రెండు మూడు ఛానల్ కి వెళ్ళినప్పుడు సంధ్య గారే కొంచెం మీడియా వాళ్ళకు ఐ మీన్ మా ఇండస్ట్రీలో లేడీస్ గురించి అవకతవకలుగా మాట్లాడింది మీ వాళ్ళల్లోనే మీరు దానికి కరెక్ట్ అయిన నిర్వచనం ఇచ్చారు మా వాళ్ళ మాట్లాడినా కూడా అది క్షమించేది లేదు అని మీరు మాట్లాడారు థాంక్యూ సో మచ్ అండి కాకపోతే ఇప్పుడు మా అసోసియేషన్ మీరు ఎవరైనా సరే నాకు నేను మీ నెంబర్ తీసుకుని నేను కాల్ చేస్తాను మా అసోసియేషన్ కి రండి మన షీ టీమ్ అనేది మాకు హెల్ప్ చేయండి ఎవరెవరు కావాలి ఎట్లా ఉండాలి ఏంటి అనేది మేము ఫామ్ చేస్తాము ఇక్కడ నుంచి ఎవరైనా వల్గర్గా మాట్లాడినా ఏదైనా లేడీకి ప్రాబ్లం ఉన్నా కూడా మేము చూసుకుంటాము ఈవిడ ఇప్పుడు జబర్దస్త్ రియాలిటీ షో కోసమే మనం మాట్లాడాలని ఒక అండర్లైన్ చేశారు ఈవిడి సో మనం దానికి వచ్చేద్దామండి కండక్ట్ చేస్తున్న రియాలిటీ షోస్ గురించండి థాంక్యూ బాబు వేదిక మీద మీ సమస్యల మీద మాట్లాడదాం మీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినది ఓకే షార్ట్ బ్రేక్ తీసుకుందామండి టెలివిజన్ రియాలిటీ షోస్ లో అందరూ ఫ్యామిలీస్ తో కలిసి కూర్చోగలి చూస్తున్నారా వల్గారిటీ షోస్ కామెడీ షోస్ మీద మరింత డీటెయిల్డ్ గా వెళ్దాం షార్ట్ బ్రేక్ తర్వాత